క్రికెట్ మ్యాచ్లో బౌలర్కు వికెట్ పడిందంటే పండగే. కొన్నిసార్లు ఒక్క వికెట్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేస్తుంది, మ్యాచ్ స్థితిని పూర్తిగా చేంజ్ చేస్తుంది. ఈ క్రమంలోనే బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్ను అవుట్ చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే బ్యాట్స్మెన్ను బౌలర్లు 10 రకాలుగా అవుట్ చేయొచ్చు. వికెట్ను బౌల్ చేయడం, క్యాచ్ పట్టడం, లెగ్ బిఫోర్ వికెట్ అంటే LBW, రన్ అవుట్, స్టంప్ అవుట్, హిట్ వికెట్, ఇలా పలు రకాలుగా బ్యాట్స్మెన్ అవుట్ అవ్వడాన్ని మనం చూసాం. అయితే ఇవే కాదు, ఇంకా పలు మార్గాల్లో బ్యాట్స్మెన్లను అవుట్ చేయొచ్చు. అవేమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను మొత్తం చూస్తే సౌరవ్ గంగూలీకి ఎదురైన ఒక విచిత్రమైన సంఘటన మీకు తెలుస్తుంది. ఫీల్డింగ్ను అడ్డుకోవడం. బ్యాట్స్మెన్ కావాలనే తన చర్యలు లేదా మాటల ద్వారా ఫీల్డింగ్ను అడ్డుకున్నా లేదా ఫీల్డింగ్ టీం విసిరిన బాల్ వికెట్లకు తాకకుండా కావాలని అడ్డుకున్నా అంపైర్లు అవుట్ ఇస్తారు. దీన్ని ఫీల్డింగ్ని అడ్డుకోవడం అని అంటారు. ఇలాంటివి మనం కొన్ని చూసాం. ఇదే విధంగా ఒకసారి సురేష్ రైనా వేసిన త్రోని పాకిస్తాన్ క్రికెటర్ ఇంజమామ్ హులక్ అడ్డుకున్నాడు. అప్పుడు అతన్ని అవుట్గా పరిణగించారు, రిటైర్డ్ అవుట్. ఎవరైనా ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ సందర్భంగా గాయాలకు గురైతే అతను రిటైర్డ్ హర్ట్ రూపంలో వెనుతిరుగుతాడు. అయితే మ్యాచ్లో బ్యాట్స్మెన్లు అందరూ అవుట్ అయ్యాక రిటైర్డ్ హర్ట్ అయిన బ్యాట్స్మెన్ మాత్రమే ఉంటే, అతను ఆడే స్థితిలో ఉంటే మ్యాచ్ ఆడవచ్చు. లేకపోతే ఆ బ్యాట్స్మెన్ను రిటైర్డ్ అవుట్గా ప్రకటించి ఇన్నింగ్స్ను ముగిస్తారు. బంతిని 2 సార్లు కొట్టడం. ఎవరైనా ఒక బ్యాట్స్మెన్ బంతిని 2 సార్లు కొడితే నియమాల్లోని సెక్షన్ 34 ప్రకారం అతన్ని అవుట్గా పరిగణిస్తారు. కావాలనే బంతిని 2వసారి కొడితే ఆ విధంగా అవుట్ ఇస్తారు. టైమ్డ్ అవుట్. మ్యాచ్ సందర్భంగా ఒక బ్యాట్స్మెన్ అవుట్ అయ్యాక తరువాత వచ్చే బ్యాట్స్మెన్ నిర్ణీత టైంలో డ్రెస్సింగ్ రూమ్ నుంచి క్రీజ్లోకి చేరుకోవాలి. ఈ సమయం 1 డేలు టెస్టులకు అయితే 3 నిమిషాలు ఉంటుంది, అదే T20లకు అయితే 2 నిమిషాలు ఉంటుంది. అందుకనే T20ల సందర్భంగా తరువాత బరిలో దిగే బ్యాట్స్మెన్లు గ్రౌండ్ బయటే డగ్అవుట్లో సిద్ధంగా ఉంటారు. దీనివల్ల ఒక ప్లేయర్ అవుట్ అవ్వగానే తర్వాత వచ్చే ప్లేయర్ వేగంగా క్రీజ్లోకి చేరుకునేందుకు అవకాశం ఉంటుంది, కాబట్టి అలా చేస్తారు. అయితే ఒకసారి భారత్ సౌత్ ఆఫ్రికాల మధ్య గతంలో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్లో సౌరవ్ గంగూలీ క్రీజ్లోకి వచ్చేందుకు దాదాపు 5 నిమిషాల సమయం తీసుకున్నాడు. అయినప్పటికీ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు అంపైర్లకు అపీల్ చేయలేదు, దీంతో దాదాపు మ్యాచ్లో కొనసాగాడు. సాధారణంగా ఈ విధానంలో అవుట్ అయ్యే ప్లేయర్లు దాదాపుగా తక్కువనే ఉంటారని చెప్పాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.